मन अंदर तरफ मन पेदाब निजर्ग तरफ मन करताल आयन की मदत तरफ वैसे मन अंदर को इंचार्ज इवे मुफ लक्षल मंदिर पैगा गृह निर्माण से महायज्ञ में नू भागस्वामे जगनमोहन रेड्डी गट तपक अंदर मुझे आज चपेर काबीट एंतमंद नायक चूसा జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు 2017 లో కలిసినప్పుడు ఆయన పేద ప్రజల కోసం పడుతున్నటువంటి తపన గాని ఆరాటం ఆ రోజుకి అనిపించింది ఇటువంటి నాయకుడి వెనకాల మనం తిరగాలి ఇటువంటి నాయకుడి వెనకాల తిరిగితే మనకి కూడా మంచి పేరు వస్తుందని ఆ రోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల రాకపోయినా సరే ఆయనతోనే ప్రయాణం చేయడం జరుగుతుంది మీ అందరి సాక్షిగా ఈ రోజు చెప్తా ఉన్నా చివరి వరకు నేను జగన్ తోనే ఎందుకంటే అటువంటి నాయకుడిని నేను మరలా చూడలేదు చూడబోలేదు ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మందికి నిజంగా ఎంతో సహాయం చేసి ఆ గుండుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి వెనక మేము అందరం ఉంటాము మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు సామర్లకోట నాతో చాలా సన్నిహితంగా తిరిగిన వాళ్ళే నా గురించి వాళ్ళకి తెలుసు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది అనుకుంటున్నారు ఏమన్నా సరే నవ్వుతా ఊరుకుంటాడు ఏమి అనడు ఆ మంచితనాన్ని కూడా చాలామంది లోకుగా తీసుకుని ఈరోజు లెక్క పెడితే పెద్దాపుని ఏదో వేలి మీద లెక్క పెట్టచ్చు కానీ పార్టీ పరువు ఎక్కడ పోకూడదు పార్టీని ఎప్పుడు కూడా కిందకి దింపకూడదు పార్టీ ప్రతిష్టని ఎప్పుడు కూడా మన పైకి తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్ని మాటలన్నా సరే చిరునవ్వుతో తప్పకుండా తొందరలో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు మిగిలిన వాళ్ళు అవ్వచ్చు అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది దాని గురించి మీరేమీ కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఈరోజు ప్లీనరీ సమావేశానికి గర్వంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వల్ల ఈరోజు సామర్లకోట మున్సిపాలిటీ అవ్వచ్చు పెద్దాపురం మున్సిపాలిటీ అవ్వచ్చు సామర్లకోట మండలంలో ఒక్క సర్పంచ్ తప్ప మిగిలినవన్నీ గెలవడం జరిగింది అలాగే ఎంపీటీసీలు అవ్వచ్చు పెద్దాపురం ఎంపీటీసీలు అవ్వచ్చు ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కసి వలన ఈరోజు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి ఊర్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసామని ఈరోజు గర్వంగా చెబుతూ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ముఖ్య అతిథులకి ఇంకా అమ్మఒడి ప్రోగ్రాం ఉంది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ఇన్ని లక్షల కోట్లు ఏ అవినీతి లేకుండా పంపిస్తూ ఉన్నారు మేము కడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందినటువంటి సంక్షేమ పథకాలు వివరించినప్పుడు మరి ముఖ్యంగా అవ్వాతాతలు కూడా వాళ్ళు కళ్ళలో ఆనందం చూసి నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం తప్పకుండా కార్యకర్తలకు కూడా మన పార్టీ కూడా మంచి అవకాశం ఇస్తుంది తప్పకుండా అని తెలియజేసుకుంటూ జాయిన్ అయిన దగ్గర నుంచి నా వెన్నంటే ఉండి నడిపించినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చెప్పడం జరిగింది నాకు ఇన్ఛార్జీలు ఇచ్చినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పా నేను కొత్తగా పార్టీలోకి వచ్చాను కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం చేస్తానని ఆ రోజు తర్వాత నాకు ఇన్ఛార్జ్ పోయిన తర్వాత సీట్ రాకపోయినా మళ్ళీ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూడా అదే విషయం మీకు చెప్పడం జరిగింది ఈరోజు గర్వంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక విషయం నేను చాలా గర్వంగా చెప్పగలను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎవరు మోసారో అదే ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంపీటీసీ అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు 5 రకాలైన పదవుల్లో ఉన్నారని ఈరోజు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు 1 కోటి రూపాయలు ఇస్తాను జెడ్పీటీసీ ఇవ్వండి నా దగ్గర డబ్బుల్లో పని అవ్వదమ్మా నేను కూడా చాలా రోజుల నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నా అలాగే చాలామంది కూడా ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ అవ్వాలనుకుంటారు అది డబ్బులు కొలమానం కాదు అంటే ఆ వ్యక్తి ఈరోజు నేను మాట్లాడకూడదు కానీ మా ఆవిడ అందంగా ఉంటుంది జెడ్పీటీసీ ఇవ్వండి అంటారు దానికి అందానికి జెడ్పీటీసీ కేటా అని ఇంటి నుంచి కూడా బయటకు ఎంట వేయడం జరిగింది అటువంటి వ్యక్తులు కాకుండా ఈరోజు
గవర్సన సూర్యబాబు గారిని ఆయనకి ఈ రోజు అత్యంత సేవలు చేయడంతో ఈ రోజు నేను అత్యంత బొబ్బరాడి సత్యబాబు బొబ్బరాడి సత్యబాబు అనే వ్యక్తి రాజపాలంలో రిజర్వేషన్ లేకపోయినా సరే చంద్రపాలెం నుంచి పోటీ చేసి ఈ రోజు ఎంపీపీ గా నిలబెట్టామంటే ఆయన పార్టీకి చేసినటువంటి సేవ గురించి చెప్తాను శంకే సచివతి గారు అవ్వచ్చు ఆవల రాజేశ్వర అవ్వచ్చు మన మోజేష్ అవ్వచ్చు చాలా మంది ఈ రోజు పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఈ రోజు నేను ఈ రోజు పదవులు ఇచ్చాను ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా కొంతమంది మాట్లాడొచ్చు చాలా మంది అంటున్నారు అంత నెమ్మదిగా ఉండకూడదు ఈ రోజు చెప్తున్నా నన్ను జగన్ మోహన్ రెడ్డి గారు ఇన్‌చార్జ్ గా పెట్టారు కాబట్టి ఒక అడుగు తగ్గే నన్ను సొంతంగా నా పెళ్ళం బిడ్డను కూడా అన్నా సరే ఈ రోజు పార్టీ పరువు నష్టం పోకూడదు అని చెప్పి ఈ రోజు వరకు సహనంతో ఈ రోజు వరకు ఉన్నా ఇప్పుడు ఉంటా నిన్న కన్నబాబు గారు ఆయన పేర్లలో మాట్లాడిన మాటలు కూడా నేను విని చాలా ఆనందించాను ఎవరికైనా సరే సహనం ఒకవరికే ఉంటుంది ఆ సహనం దాటిందంటే మనం కూడా దాని ఒక్క పరివాసనాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంపీ గారి సమక్షంలో మన మాజీ మంత్రివర్యులు మన అధ్యక్షుల సమక్షంలో ఈ రోజు చెప్తా ఉన్నా దేవుడి నమ్ముకున్న కుటుంబం ఎవరికి కూడా అన్యాయం చేసిన సందర్భాలు లేవని ఈ రోజు చెప్తా ఉన్నా ఈ రోజు చాలా మంది కన్నబాబు గారి గారికి వాళ్ళందరూ కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు రండి నేను వస్తాను ఒక అక్రమ కేసు పెట్టానని నిరూపించండి నేను వదిలేస్తాను ఏంటి దొంగ రైస్ అమ్ముకుంటే దొంగ సారా అమ్ముకుంటే లారీ లాబి సెటిల్మెంట్లు అమ్ముకుంటే లేకపోతే ఓకే అమ్ముకుంటే ఈ పెట్టిన కేసులు నేను పెట్టిన కేసులు కాదు తీసుకురమ్మన్నట్టు వాళ్ళ కేసులు అందులో నేను ఏమైనా కేసు పెట్టాను అని నిరూపించండి ఒక జాతి పెద్ద మహాత్మా గాంధీని అవమానించి ఇవన్నీ చూన్నాయి మన దగ్గర కూడా ఈరోజు చాలా మంది పెద్దలు పేరు చెప్పరా చాలా మంది రోజు కాల్ చేస్తున్నారు ఒక బాబు నీకు నమస్కారం రా నీ ఊళ్ళో ఉండి చెప్పరా బాబు రోజు నీ ఫోటోలు చూడడానికి పోతున్నాము ఎందుకంటే నా ఫోటోలు అన్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయడం వాళ్ళ పని ఏది పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఫోటో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో అవును అందరితో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మీ అందరికీ తెలుసు అదే లోపలికి దాచుకున్న ఫోటోలు ఏం కాదు ఈరోజు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారితోనే నా జీవితం ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా ఒక మెట్టు దిగే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని పోవడానికే మేము ఉన్నాం తప్పకుండా అందుకే ఈరోజు ప్లేనరీ కూడా చాలా మందిని పిలవడం జరిగింది పిలిచినందుకు నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా నన్ను తిట్టడం జరిగింది అయినా సరే పిలవడం జరిగింది చాలా మంది ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాం మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎంగా చూడడం అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం ఒక స్థానికులు ఎమ్మెల్యే అవ్వడం ఈ మూడు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది మీరు చాలామంది ఏబిఎన్ ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు మా ఊరు మీటింగ్ పెట్టినా సరే అదే అసమ్మతి మీటింగ్ పెట్టి నేర్చుకున్న సందర్భాలు దుష్ట చతిష్టమైన మా సార్ ఏదంటే ఏదో అనుకున్నాం కానీ మీరు చేసిన ఏమి చేసినా సరే మా నాయకుడు ఎందుకు పేరు చెప్పి ఈరోజు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు వేరే ఆయన అవ్వచ్చు 2024లో అధికారంలోకి వస్తారని కళ్ళు కంటా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు గారి నాయకత్వంలో మరలా ఈ కాకినాడ జిల్లాలో 7 సీట్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ 2024లో మరలా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వచ్చిన వేరే వాళ్ళు కావచ్చు వాడికి ప్రజలు మళ్ళీ బాగుడే చెప్పి వాళ్ళ ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయని అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకు కూడా మీ అందరికి కూడా ఏ సమస్య వచ్చినా సరే మీ అందరికీ అందుబాటులో ఉంటారని మీ అందరికీ మరొకసారి మీ తమ్ముడు గారు మీ అందరికీ అన్నగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన స్టూడెంట్ ఎవరో ఏదో మాట్లాడుతా ఉన్నారని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతానని పార్టీ నాయకత్వం చాలా అభిమానం వ్యవస్థ ఇంతకుముందు అంటే మంత్రిగా ఉన్నప్పుడు కొంచెం సమయం తక్కువ ఉండేది ఇప్పుడు ఈ బాధ్యతలు చూసుకోవడం కోసం పూర్తి సమయాన్ని వెచ్చిస్తాం కనుక